रंगारेड्डी जिल्ला एल्बी नगर नियोजकवर्गम चंपापेट डिविजन कर्मनगाड शुभोदय कॉलनी लो बीजेपी अभ्यर्थी साम रंगारेड्डी पादयात्र तो इंटिंटिकी प्रचार चेसी पुव्वु गुर्तुकी ओटु वेसी तन्नु गेलिपिंचाल्सिंदिगा ओटर्लनु अभ्यर्थिंचारु। तन्नु गेलिपिस्ते एल्बी नगर नियोजकवर्गंलो समस्यलु लेकुंडा चेस्तानानि युवतकु चेयुत कल्पिस्तानानि हामी इच्चारु। కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే మంచి పరిపాలన ఉంటుందని చెప్పారు। టిఆర్ఎస్ ప్రభుత్వంలో యువత డ్రగ్స్ కలవాటు పడి వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారని దీనికి కారణం టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ఏ కారణమని దుయ్యబట్టారు। ఈ కార్యక్రమంలో సామ రంగారెడ్డితో పాటుగా చంపపేట కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి బీజేపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। స్థానిక కార్పొరేటర్ వంగ మసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంటింటికి భారతీయ జనతా పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉన్నది। ఏ ఇంటివైనా కానీ బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు। వాళ్ళందరూ కూడా వంగ మసరెడ్డి గారి వెంబడి గతం నిత్యం ప్రజలున్న వ్యక్తి ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు। మాకు అందరూ అన్ని విధాలా ఆదుకుంటూ ఉన్నారు। ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీ గెలిపిస్తామని ముందుకొస్తా ఉన్నారు। ఒక పక్క ప్రజలు ఈ విధంగా ఆహ్వానిస్తా ఉన్నారు, ఈ విధంగా భారతీయ జనతా పార్టీ బలపడతా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ గెలిపించబోతామని ప్రజల ముందుకు వస్తా ఉంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పక్కనే ఉండి ఫంక్షన్లు మాట్లాడుకొని ఈరోజు యువతను తప్పుదో పట్టిస్తా ఉన్నాడు। వాళ్ళకు తినిపించడము తాపేయడము అంటే ఏ మెసేజ్ తెచ్చుకున్నాడు? ప్రజాస్వామ్య పథకంగా ఈరోజు అభివృద్ధి చేస్తేనే అభివృద్ధి చేసిన గొప్ప గొప్ప చెప్తా ఉన్నాడు। మరి అభివృద్ధి చేస్తే బస్సులకు వచ్చి బస్సు వాళ్ళకు వచ్చి మీకు అభివృద్ధి చేసినా మీకు పింఛన్ ఇప్పించినా మీకు రేషన్ కార్డు ఇప్పించినా మీ రోడ్ వేసినా మీకు వాటర్ ల్యాండ్ వేసినా అని అభివృద్ధి గురించి చెప్పుకొని ఓటు అడిగే నైతిక హక్కు ఉండాలి। అంటే నైతిక హక్కు లేదు కాబట్టి ఓటు అడిగే హక్కు లేదు కాబట్టి ఈరోజు డబ్బులతో ఓటు పొందాము, డబ్బులతో యువతను చెడు మార్గం పెడతామని ఫంక్షన్లు పెట్టుకొని బ్యాంకులు బుక్ చేసుకొని ఈరోజు తాపించుకుంటా తినిపించుకుంటా యువతను తప్పుదారు పట్టిస్తా ఉన్నాడు। ఈరోజు ప్రజాస్వామ్య బద్ధకంగా జరిగిన ఎలక్షన్స్ కూడా పూర్తిగా ఈరోజు ఏకపక్షంగా వాళ్ళు అధికారులు ఏకపక్షం నిర్ణయిస్తా ఉన్నారు। ఏ విధంగా ఇన్ని ఫంక్షన్లలో బుక్ చేసుకుంటే ఇన్ని ఫంక్షన్లలో ఈరోజు వ్యవహారం నడుస్తూ ఉన్నాయి, తాపిస్తా ఉన్నాయి, తినిపిస్తూ ఉన్నాడు, ఇదంతా కూడా రెవెన్యూ ఎందుకు లెక్క కడతలేరు? అయితే అధికారులు కూడా ఈరోజు కండువా వేసుకోలేని టీఆర్ఎస్ కార్యకర్తలు లెక్క ఇలా పనిచేస్తారు తప్ప ఎలక్షన్ అధికారులకు పనిచేయడం కనబడతలేదు। కాబట్టి ఇమీడియట్గా అన్ని ఫంక్షన్లు సీల్ చేయాలి, ఖచ్చితంగా ఎంత తెచ్చుకునేదో తెచ్చుకునేదో బుక్ చేసి అనాథులుగా వేటేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సామ రంగారెడ్డి అన్న గారి అభ్యర్థిత్వాన్ని చంపాపేట డివిజన్లో ప్రజలందరూ కూడా బలపరిచి కమలం గుర్తుకే గత కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీ ఓటేసి నన్ను గెలిపించారో అదేవిధంగా చంపాపేట గ్రామ ప్రజలు చంపాపేట డివిజన్ ప్రజలు పెద్ద ఎత్తున కంకణం కట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు। ఈ దుష్ట పరిపాలన ఈ దరిద్రుడైనటువంటి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ఏ విధంగా ఈ నుంచి తరిమి కొట్టాలి? ఇటువంటి దుర్మార్గుడు, కబ్జాల కోరుడు, చెరువులు కబ్జా చేసిన వ్యక్తి, భూములు కబ్జా చేసిన వ్యక్తి, అవినీతితోని వేల కోట్లు సంపాదించిన వ్యక్తిని ఈ నుంచి తరిమి కొట్టాలని చంపాపేట నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు। అత్యధిక మెజార్టీతోని కమలం పువ్వు గుర్తైనటువంటి గుర్తు మీద ఓటేసి సామరంగారెడ్డిని గారిని భారీ మెజార్టీతో చంపాపేట డివిజన్ నుంచి బలపరిచి ఓటేపించే బాధ్యత మేము అందరం తీసుకున్నాం, ప్రతి కార్యకర్త నాయకులు అందరం తీసుకున్నాం। దానికి తగ్గట్టుగానే ప్రచార కార్యక్రమాలు కూడా ముమ్మరం చేసినాం। ఏదేమైనప్పటికీ కూడా భారీ మెజార్టీతో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరేయబోతున్నాం।